हे मौका ले जाना। इंटी गर्ल्स कॉलेज आ मा नाना को एजुकेशन वद्दन्नाडु। हाँ मरि इप्पुडेला कॉलेज अयिपोयिना कलुद्दाम लेरा। हाँ మీ కాలేజ్ ఏమో ఊరికి అటుపక్క, మా కాలేజ్ ఏమో ఊరికి ఇటుపక్క, కలిసినట్టే. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అమ్మా. నీ మాటలు కూడా నీలా అర్థం కావు. సరే బయటికి వెళ్దామా? సరే ఎవరైనా చూస్తారు. ఇక్కడెవరున్నారే? సర్లే గ్యాపిద్దాం. ఓయ్ ఏంటి లేట్? ఆటో బాబు దొరికేసరికి ఈ టైం అయింది. మరి బస్సులో రావచ్చుగా. బస్సు నాకు పడదని నీకు తెలుసు కదా. సరిపోయింది, నీకు బస్సు పడదు, మీ కాలేజ్కి బస్సులు తప్ప ఆటోలు రావు. మరి నువ్వే మా కాలేజ్కి రావచ్చు కదా. ఏమైంది? ఇప్పుడు నేను మీ కాలేజ్కి వచ్చి నిన్ను పిక్ చేసుకొని మనిద్దరం కలిసి ఇంటికి వెళ్ళేసరికి అత్రాత్ర అయితే నీకు పర్లేదా? అప్పుడు కానీ మా ఇంట్లో నాకు పెళ్ళారు. పిల్ల నాకు ఓకే. అబ్బా ఆశ దోశ అప్పడం వడ అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు. ఇంకేంటి? ఏముంటాయి, ఎంత కొత్త చెప్దాం అనుకున్నా పాత విషయాలు తప్ప ఏం లేవు. సరే బాయ్. ఏంటి అప్పుడేనా? హా ఇప్పుడు లేట్కి వెళ్ళాననుకో మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా చేస్తారు పెళ్ళి. బా సరే రేపు వస్తా. బాయ్. బాయ్. బౌ ఏంటే రియాక్షనే లేదు? కుక్కలకి ఎందుకు భయపడతాం రా. పొంది మధ్యాహ్నం నుంచి వచ్చేసుగా. అబ్బా ఆశ దోశ అప్పడం వడ మధ్యాహ్నం మ్యాథ్స్ క్లాస్ ఉందిరా. సినిమాకి వెళ్దామే. సినిమాకా? ఎల్లుండి వెళ్దాం. అంటే రేపు కూడా అవదా? రేపు చర్చ్కి వెళ్ళాలిరా. చర్చా? తప్పదా? తప్పదు, వెళ్ళకపోతే మా ఫాదర్ చర్చ్ ఫాదర్ ఇద్దరు వదలరు. సరే నువ్వు వెళ్ళు, నేనేదో ఆలోచిస్తా. సరే. రే నువ్వేంట్రా ఇక్కడ? నా కోసమా? ఎందుకు? రెక్కలేని ఏంజల్స్ తెలుగులో ఏమంటారు తెలుసా? తెలీదా? అంతెందుకు ఆలోచిస్తున్నావే, సింపుల్గా నీ పేరు చెప్తే సరిపోతుందా? బా చెప్పకరా, అసలు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు, అంటే నిన్న సినిమా టాపిక్ పాస్ చేసాం కదా, దాన్ని రిజ్యూమ్ చేద్దామని. అమ్మో సినిమానా? ప్రాబ్లం అవుతుందేమోరా. ఏం కాదులేవే, సాయంత్రం కల్లా తిరిగి వచ్చేద్దాం, మన ఇద్దరం కలిసి సినిమా చూసి చాలా రోజులైంది. నో ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ 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 ఇంట్లో ఏమని చెప్పాలరా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యవే ఈ ఒక్కరోజు నా కోసం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే పద. సినిమా బాగుంది కదా? ఓయ్ ఏంటి? వెళ్దామా, ఎవరైనా చూస్తే బాగోదు. ఇంత భయం ఏంటే? అయినా నీకు అలాగే ఉంటుంది లేరా, మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. మీ నాన్న గురించి నాకెందుకులే, కానీ కూల్ డ్రింక్ తాగుదామా? ఇప్పుడు అవసరమా? అవసరమే, నాకు అవసరం. సరే సరే. నాకేది? ఇద్దరు షేర్ చేసుకుందాం. అబ్బా ఆశ దోశ అప్పడం వడ అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు, వెళ్ళి తీసుకోండి రా నాకు కూడా. సరేలే. ఇదిగో
ఎందుకు రమ్మన్నా? ఇక్కడ ఎవరు లేరు కదా. పిలిస్తే పలకవేంటే? నిన్న మనం కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు ఎవడో చూశాడంట, మా నాన్నకి చెప్పేశాడు. అవునా? ఇంట్లో ఒకటే గోళ, నువ్వెవరు ఎవరు అని. మరేం చెప్పావు? ఏం చెప్తా, ఏదో కవర్ చేసాలే. కానీ మా నాన్న మరిప్పుడు ఏం చేద్దాం? ఈ 2 డేస్ ఓన్లీ మెసేజ్ చేసుకుందాం, అస్సలు కలవద్దు. ఓకేనా? కలవద్దా? అర్థమైందా? సరే అయితే ఇప్పుడు వెళ్ళు. ఓయ్, ఏంటి ఈ 2 డేస్ మనం కలవం కదా, ఈ 2 డేస్ కి బదులుగా ఏదైనా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు. దీనికి దోశలు అప్పడాలు తప్ప ఇంకేం గుర్తురావు అనుకుంటా. ఏంటి? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. సరే, బాయ్. బాయ్. వీడు ఏం చేస్తూ ఉంటాడు? కాల్ చేద్దాం. హలో, ఏంట్రా వాయిస్ ఎలా ఉంది? మీ ఇంటి దగ్గర ఒకడు నా ముక్కు చెతుక్కొట్టాడే. అవునా? మరి నువ్వేం చేయలేదా? మీ ఇంటి దగ్గర గొడవ ఎందుకని ఆగిపోయా. నిజమా? మళ్ళీ మీ నాన్న డౌట్ నిజం చేయడం ఎందుకని ఆగిపోయా. అబ్బా, మన గురించి చింతాలు చేస్తున్నావారా నువ్వు? ఒసే, నొప్పి మర్చిపోవడానికి ఏమైనా ఇవ్వచ్చు కదా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు. దీనికి అర్ధరాత్రి అయినా అప్పడం వల్ల మాత్రం వదలదు, పట్టకర్మ. హలో, హలో, ఏంటి? ఏం లేదులే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి రోయ్, కాలేజ్కి వచ్చావు? అది కాదే, నిన్న ఒకటి అడుగుతా అని చెప్తావా? అడుగు. ఫీల్ అవ్వకూడదు మరి. నేను ఎందుకు ఫీల్ అవుతారా? అడిగి. అది మీరు ఇల్లు మారిపోవచ్చు కదా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, మా నాన్నకి సెంటిమెంట్లు, మా ఇంటికి ఈఎంఐలు రెండు ఎక్కువే. సో నో ఛాన్స్. ఆ ఇల్లు బాగానే ఉంది, కాకపోతే ఆ ఏరియాలో మనుషులే కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్తావా చెప్పవా? నేను చెప్పనురా. ఇప్పుడు చెప్తావా చెప్పవా? మర్యాదగా అడుగుతున్నా, ఇప్పుడు చెప్తావా చెప్పవా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, నేను చెప్పను. అబ్బా, అంత సీన్ లేదు, నేనెవరికి భయపడట్లేదు. నేనేమనలేదే. హలో, నాకు అన్ని అర్థమవుతాయి. ఓకే, అర్థమవుతాయా? వావ్, గుడ్ గుడ్ గుడ్. సరే సరే, ఇది అడగడానికే వచ్చావా? ఏంటి నీతో చెప్పడానికి వచ్చానా? రే, ఆగరా. అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా అలగడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఎవరు నన్ను? నిన్ను కాదులే. కాదు కాదు, నన్నే అన్నా. కాదు అంటున్నానా? కాదు. అవును. కాదు. అవును. సరే, అవును. సరే పద. వెయిట్ వెయిట్, అసలు నువ్వు నన్ను ఎందుకు అన్నావు? అనలేదు అంటే అన్నాను అంటావు, అన్నాను అంటే ఎందుకు అన్నాను అంటావు? అసలు ఏంట్రా నీ బాధ? అదంతా కదే, ఫస్ట్ నువ్వు నాకు సారీ చెప్పాలి. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, నేను చెప్పను. చెప్పవా? అయితే నేను బైక్ స్టార్ట్ చేయను. సరే చేకు, నేనే నడిచి వెళ్ళిపోతా. దీనికి ఎంత బలుపు. నేనంటే నీకు బాగా కామెడీ అయిపోయింది కదా. అవును. అవునా? అవును. మరి లేకపోతే ఏంట్రా, వాడెవడో నిన్ను కొట్టాడని మేమెందుకు ఇల్లు మారాలి? లేకపోతే వాళ్ళతో గొడవపడి నేను ఇన్వాల్వ్ చేయనా? నీకు భయం అని చెప్పరా, అంతేకాని నన్ను ఇన్వాల్వ్ చేస్తా అని భయపెట్టకు. ఏంటి, నాకు నాకు భయమా? అవును, నీకే. సరే, బాగా బుద్ధి చెప్పావు. బాయ్. సరే, బాయ్.
బాయా పెద్దలే దీనికి ఎంత బలుపు ఏంటి పైకా రే నువ్వేంట్రా ఇక్కడ సారీ ఓ మర్చిపోయా నేను నీతో మాట్లాడట్లే కదా అయ్యో సారీ బాబు అయినా వాడెవడో నేను కొడితే సైలెంట్ గా ఉండడం నువ్వు చేసిన పెద్ద తప్పు అవును ఈసారి ఎవడైనా కొడితే తిరిగి కొట్టే నేను చూసుకుంటా ఆయన నువ్వుండగా నాకేంటి భయం అది కాదు అంటే ఇంత రిస్క్ చేసి వచ్చా కదా ఎంకరేజ్మెంట్ కింద ఏదైనా ఇవ్వచ్చుగా నేనేమైనా హాస్పిటల్కి వచ్చానా ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వడానికి మరి ఇంకేం కావాలరా అంటే ఏదైనా పర్లేదు అబ్బా ఆశ దోశ అప్పడం వడా అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు ఎందుకు ఇంత రిస్క్ చేసి వచ్చింది వెళ్ళేటప్పుడు అంత రిస్క్ ఏమనిపించదు లేరా జాగ్రత్త బాయ్ ఓయ్ అది కాదు బాయ్ ఏంట్రా బ్యాగ్ తీసుకురాలేదా నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదే ఎందుకు ఆ ఊరికే సరే అయితే సాయంత్రం కాలేజ్ దగ్గరకు వచ్చేసి సరే కానీ ఆ బాక్స్లో ఉంది ఉప్మా ఉప్మా నువ్వు తినేసి వచ్చినా తినకుండా బాక్స్ తీసుకొచ్చినా మీ ఇంట్లో ఉప్మా తప్ప ఇంకేం చేస్తారే మీ అంత రిచ్ కాదులేరా మేము రిచ్కి ఉప్మాకి సంబంధం ఏంటి నేను అడుగుతుంది ఏంటి నువ్వు చేసేది ఏంటి సర్లే నువ్వే మా కాలేజ్ దగ్గర రాక్కర్లేదు ఇప్పుడు నేనేమన్నా ఒసే మళ్ళీ అరిగింది ఇది రే అమ్మాయిల దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తారు ఎవరికి తెలియదురా ఏమైందా మార్నింగ్ ఉప్మా గురించి అడిగితే అలిగిలిపోయిందిరా ఉప్మానే నేనా వాళ్ళు కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నా బ్రో రే ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదరా మళ్ళీ బ్రో ఏంటి బ్రో నిన్నే రే మళ్ళీ చేస్తా ఎవరు పిలుస్తున్నారు ఏమైంది మళ్ళీ వాడేనా కాదు మరి ఈ కాలేజ్ వాళ్ళు కాలేజ్ వాళ్ళ వాళ్ళు కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళు నలుగురున్నారు నేను ఒక్కనే ఏం చేయాలో తెలియక కళ్ళు మూసుకున్నా చీ నీ అబ్బా కళ్ళు మూసుకున్నావా ఇది ఎవరు చేశాడో నాకు బాగా తెలుసు పద నేను చూసుకుంటా ఏంటి దెబ్బ పగ గట్టిగా తగిలింది బ్యాండెడ్ ఉంది కదరా ఇంకేం కావాలి మరి ఇంకేంటి అంటే ట్రీట్మెంట్ వెళ్ళేదారిలో చూపిద్దాం పద అది కాదు మరి ఇంకేంట్రా అంటే నొప్పి తగ్గడానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వచ్చు కదా అబ్బా ఆశ దోశ అప్పడం వడ అలాంటివి ఏమి ఇక్కడ కుదరవు పద నీ గురించి తెలిసి నేను అడిగాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి లేకపోతే ట్రీట్మెంట్ కావాలంట ట్రీట్మెంట్ ఒక్కటి గుద్దితే సరిపోతుంది రే ఏం చేస్తున్నావు ఏముంది అందరి లవర్స్ లాగే నా లవర్తో కూడా ఫోన్ మాట్లాడుతున్నా అబ్బా నువ్వు ఒక్కడవే ఉన్నావా లేదే నాతో పాటు దోమలు పురుగులు కూడా ఉన్నాయి రే దెబ్బ నొప్పిగా ఉందా లేకపోతే సమ్మగుంటదా వాడిని అస్సలు వదలరా వాడు అయిపోయాడు నా చేతిలో ఇప్పుడు వాడు గురించి ఎందుకులే రే హా రే హా హలో 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 వస్తున్నా
ఇదేంటి బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చింది. ఒసే ఊరు వెళ్తున్నావా? పట్టుకో. పట్టుకోవాలా? ఇంత పరుగు ఉందంటే టూర్కి వెళ్తున్నావా? ఫస్ట్ పద చెప్పవు అన్నమాట. చెప్తే గాని రావా? పద. ఇప్పటికైనా చెప్తావా? ఎక్కడికో? మీ ఇంటికి. మా ఇంటికా? హా, మీ ఇంటికే. ఎందుకు? మన విషయం మా నాన్నకి తెలిసిపోయింది. నిన్న ఇంటికి తెమ్మన్నారు, లేదా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. నువ్వు మా ఇంటికి వస్తావో లేదా మీ ఇంటికి తీసుకెళ్తావో నీ ఇష్టం. వీడంటే ఏం మాట్లాడు? హలో హలో రే, నిన్నే